మరి పిల్లలందరూ కూడా చాలా ఎంతో కాలుష్యమైనటువంటి ఏర్పడుతుంది. ఆ కాలుష్యం యొక్క మరి సాధ్యమైనంత వరకు షార్ట్ డిస్టెన్స్ అన్ని కూడా బైసైకిల్ కానీ లేదా నడక ద్వారా కానీ కనీసం ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడుతుంది. అదేవిధంగా నేను ఈ ర్యాలీ ద్వారా మనము ఈ యొక్క దేశాల పట్టణానికి తెలియజేస్తాం, మన మొక్కలు నాటాలి అని చెప్పేసి వీరు కృతజ్ఞతలు అవుతారని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా మరి ముఖ్యంగా చెట్లను నాటినట్టయితే నాటిన చెట్లను మనం చిన్న పిల్లల్లాగా పిల్లల్ని ఏ విధంగా మనం పెంచుతామో అదే ప్రకారంగా మన చెట్లను కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అది బహుశా పూల చెట్లు కావచ్చు, పండ్ల చెట్లు కావచ్చు, గాలిపించే చెట్లు కావచ్చు,
మరి అడవులు అన్ని అంతరించిపోయి వర్షం రాకుండా వర్షాభావం ఏర్పడతా ఉందని, కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్లు నాటి పెట్టాలా, మళ్ళీ ప్రతి ఇంట్లో ఒక ఇంకుడు గుత్త పెట్టాలా, మరి రైతులైతే ఫామ్ ఫండ్ పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తున్నాము. ఈ జలాన్ని ఏ విధంగా మనం, ఇది కేంద్ర ప్రభుత్వము జలశక్తి అభియాన్ పెట్టారు. ఇప్పుడు మొన్న కూడా రీసెంట్గా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ టీం కూడా విజిట్ చేయడం జరిగింది. ప్రతి పౌరుడికి జలం గురించి తెలవాలనే ఉద్దేశం మీద ఈ జలయజ్ఞం, జలశక్తి అభియాన్, యోగ అభియాన్లో ప్రోగ్రామ్ అనేది టేకప్ చేయడం జరిగింది. దీంట్లో ఆఫీషియల్సు, నాన్ ఆఫీషియల్సు, పొలిటికల్ లీడరు, విద్యార్థులు, ప్రతి భారతీయుడు దీంట్లో పాల్గొనాలనే ఉద్దేశం మీద ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు ర్యాలీ, వాన నీటి బొట్టును ఏ విధంగా రక్షణ చేసి ఎక్కడ సముద్రంలో పాల్గొకుండా ఎక్కడిదక్కడ నీళ్లు ఆపాలనే ఉద్దేశం మీద ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. అడుగంటిపోతున్నటువంటి భూగర్భ జలాలు ఏవైతే ఉన్నాయో, భూగర్భ జలాలు అంతరించిపోతే ఏదైతే కరువు మన ప్రాంతాల్లో తాండవిస్తుందో వాటిని నివారించడానికి భూగర్భ జల సంపద అనేటువంటిది పెంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి ఈ జలశక్తి అభియాన్ అనేటువంటి ఒక ఈ మంచి కార్యక్రమాన్ని ప్రజలలోకి సూక్ష్మ స్థాయిలో తీసుకువెళ్ళడానికి మరియు ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ యొక్క ర్యాలీని ప్రారంభించడం జరుగుతోంది. ఈ యొక్క ర్యాలీ కేవలం ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్లోనే కాకుండా ప్రతి గ్రామ స్థాయిలో కూడా ఇవాళ జరుగుతున్నది. అందులో భాగంగా నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే, నీటిని వృధా చేయడం ఆపండి, అలాగే వృధా నీటిని ఇంకుడు గుంతలలోకి మళ్లించి తద్వారా భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడం ద్వారా మన జల సంపదని మనం రక్షించుకునే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పి అందరినీ కోరుతున్నాను. ఈనాడు దేశంలో మన కేంద్ర ప్రభుత్వము భూగర్భ జలాలు తక్కువ ఉన్నటువంటి ప్రాంతాలను గుర్తించి ఈ జలశక్తి అభియాన్ క్రింద భూగర్భ జలాలను పెంచేటువంటి కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగానే ఈరోజు మా ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థులతో బ్రహ్మాండ ర్యాలీ ఏర్పాటు చేశాము. ఈ ర్యాలీని చూసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని తనకు తానుగా ఈ యొక్క వర్షపు నీటి చుక్కను భూమిలో ఇంకేలా చేసి బావులు, నదుల్లో వెళ్లకుండా తమ సమీప ప్రాంతాల్లో నీటి నిలుపుకున్నట్లయితే ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయి. మన జిల్లా లోపల కుడిమ్యాల, మల్యాల మరియు మేడిపల్లి అంటే కతలాపురం మండలాల్లో భూగర్భ జలాలు తక్కువ ఉన్నట్టు గుర్తించలేదు. కాబట్టి ఇది వారికి కనువిపు తెచ్చేలా, వాళ్ళకు గుర్తింపు తెచ్చేలాగా, వాళ్ళు తెలియజేసేలా ఈ యొక్క ర్యాలీ ఉంటుందని భావిస్తున్నాను. మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకానికి మనందరం కూడా సహకారం అందించి మన భూగర్భ జలాలు పెంచి అన్ని ప్రాంతాలు కూడా సమానమైన స్థాయిలో కూడా అభివృద్ధి జరిగేందుకు అవకాశం ఉంటుందన్నట్టు నేను భావిస్తున్నాను. కేంద్ర జల మంత్రిత్వ శాఖ తీసుకొచ్చినటువంటి కార్యక్రమం ఇది, జలశక్తి అభియాన్. సో దీంట్లో ఏంటంటే, ఈ వర్షాకాలం మనకి నైరుతి ఋతుపవనాలు వచ్చేటువంటి జూన్ నుండి సెప్టెంబర్ వరకు 15 కాలం లోపల కురిసినటువంటి వర్షాన్ని మరి ప్రతి నీటి బిందువును నేల లోపల ఇంకింపజేయాలి, రాబోయే నీటి యుద్ధాల్ని, నీటి కష్టాలని నివారించాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలను చైతన్యవంతులు చేసి నీటి యజ్ఞం మీద, జల యజ్ఞం మీద అవగాహన కలిగించాలనేటువంటి కార్యక్రమంతో ఈ పూర్వోత్తర కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇందులో ప్రతి వాళ్ళని చైతన్యవంతులు చేయడం, కురిసే వర్షంలో ఇప్పటివరకు మనం 10% మాత్రమే భూమి లోపల నిల్వ చేస్తున్నాం, దానికి బదులుగా దాన్ని 25% కనుక పెంచగలిగితే మనకు కావాల్సినటువంటి నీటి అవసరాలన్నీ తీరిపోతాయి. కాబట్టి ప్రజల్ని తప్పకుండా చైతన్యవంతులు చేసిన కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం ఇవాళ జగిత్యాలలో తీసుకున్నాం. మీ అందరికీ తెలుసు, మీరు ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ మీరు చదువుతూ ఉన్నారు మీ యొక్క ఎస్ఎస్సి వరకు మీరు. సో మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఈ సీజన్లో ఇప్పుడు గత 2 నుండి మనకు రావాల్సినటువంటి వర్షాలు అనేటువంటిది రాకపోవడానికి కారణం ఏంది అనేటువంటిది మీ అందరికీ తెలుసు. గత 3 సంవత్సరాలుగా మనము ఎన్నో చెట్లు నాటాము, కానీ వాటిని బతికించడంలో కొంచెం వెనుకబడిపోయాము. ఒకవేళ అదే 3 సంవత్సరాల నుండి మనం నాటినటువంటి మొక్కలు మనకు పూర్తి స్థాయిలో బతికినట్టయితే ఇంత పరిస్థితి ఉండేది కాదేమో అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా చాలా విరివిగా మీ ఇళ్లలో మొక్కలు నాటారు, తర్వాత మీ పొలాల్లో నాటారు, మీకు ఇన్స్టిట్యూషన్స్లో నాటారు. నాటినప్పటికీ కూడా వాటిని కొంచెం మనము చూసుకోలేదు కాబట్టి
మనం బతికించుకోలేకపోయినాము. మరి ఈసారి అలా కాకుండా మీరు నాటినటువంటి ప్రతి మొక్కను మీరు తప్పకుండా దాని వెనకాల పడి అది కనీసం ఒక 3 సంవత్సరాలు బ్రతికేటట్టు చూడాల్సినటువంటి బాధ్యత తీసుకోవాల్సిందని ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆ చెట్టు అదేవిధంగా పెరిగిపోతుంది. దాన్ని మనం దాన్ని పెద్దగా ఆ తర్వాత దానికి పట్టింపు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా మానవాళి మనుగడ మొత్తం మన యొక్క ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. ప్రకృతి అనుకూలంగానే మనము ముందుకెళ్ళాలి, కానీ ప్రకృతిని నాశనం చేసినట్టయితే మనకు ఇలాంటి డిజాస్టర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సకాలంలో వర్షాలు రావు, సకాలంలో మనకు మంచి నీరు రాదు. తర్వాత నీరు లేకపోతే మన నీరు గాలి కనుక లేకపోతే మంచి గాలి నీరు కనుక లేకపోతే మన యొక్క మనుగడ అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి ఇప్పుడు మీరున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఈరోజు దాదాపు ఇక్కడ ఒక మోర్ దెన్ ఒక 1500 గ్యాదరింగ్ ఉన్నట్టుంది. వీళ్ళందరూ కూడా మేము ఈరోజు మీరు తప్పకుండా నేను ప్రతి మా ఇంటిలో కనీసం మీ ఇంట్లో అంటే నా ఇంట్లో నేను ఒక 6 చెట్లు తప్పకుండా నేను పెట్టి దాన్ని బ్రతికించుకుంటానని చెప్పేసి ఈ సందర్భంగా మీరు ప్రతినా తీసుకోవాలని చెప్పేసి ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ విధంగా మనం చేసినట్టయితేనే మనకు రాబోయే రోజుల్లో మనకు నీరు కానీ లేదా గాలి కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది. లేదనంటే మనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, మన యొక్క బ్రతికే కష్టంగా మారేటువంటి అవకాశం ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, మరి మనము ఇంట్లో నుండి బయటకు వెళ్తే ఒక వెహికల్ వాడుతున్నాం, అయితే చిన్నపిల్లలైనా సరే పెద్ద వెహికల్ అయినా సరే దానిలో పెట్రోల్ డీజిల్ వాటి వల్ల ఎంతో కాలుష్యం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ కాలుష్యం యొక్క పరిస్థితుల వల్ల మనము పీల్చే గాలి అనేటువంటిది మనకు ఇబ్బందికరంగా మారింది. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతూ ఉన్నాయి. మరి ఆక్సిజన్ లెవెల్ పడిపోతే మనకు అనారోగ్య పాలు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి సాధ్యమైనంత వరకు షార్ట్ డిస్టెన్స్ అన్నీ కూడా బైసైకిల్ కానీ లేదా నడక ద్వారా కానీ వెళ్ళాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ర్యాలీ యొక్క ఉద్దేశం కూడా అదే. ఈరోజు ఒక దాదాపు 1 కిలోమీటర్ మనం నడుస్తాము. కనీసం ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఏర్పడుతుంది. అదేవిధంగా మీరు ఈ ర్యాలీ ద్వారా మనము ఈ యొక్క జగిత్యాల పట్టణానికి తెలియజేస్తాం, మనం మొక్కలు నాటాలి అని చెప్పేసి. అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా ఇంకుడు గుంత నిర్మించాలి. మన నీటిని పొదుపుగా వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి నీటిని ఎంత ఇప్పుడు గత ఎన్నడూ లేదంటే జగిత్యాల పట్టణంలో గత దాదాపు 30 సంవత్సరాల్లో లేనటువంటి నీటి ఎద్దడి ఈ జగిత్యాల పట్టణంలో ఈ సంవత్సరము వచ్చింది. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే మనకు నీరు అనేటువంటి అందుబాటులో లేదు, సరి చెరువులు సకాలంలో నిండలేదు, మరి బోర్లలో నీళ్లు లేవు. ఈ సందర్భంగా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా ఏర్పడినటువంటి ప్రమాదం అనేటువంటిది ఉంది. కాబట్టి మరి నీటిని పొదుపుగా వాడుకోవాలన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఇది. తర్వాత వచ్చేటువంటి నీటిని ప్రతి నీటి బొట్టును కూడా మనము అదే ఐదారు భూమిలోకి కానీ లేదా వాడకంలో కానీ తీసుకొని వచ్చినట్టయితే మనము మన సక్సెస్ఫుల్గా ఈ యొక్క వాతావరణాన్ని మనం రక్షించుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి పిల్లలందరూ కూడా చాలా చైతన్యవంతులు, ఎక్కువ మరి వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు చాలా అధికంగా ఉంటాయి. మీ యొక్క శక్తి సామర్థ్యాలను ఒక మంచి పనికి వినియోగించడంలో మీరు కృతజ్ఞతలు అవుతారని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా మరీ ముఖ్యంగా చెట్లను నాటినట్టయితే నాటిన చెట్టును మనం చిన్న పిల్లల్లాగా పిల్లల్ని ఏ విధంగా మనం పెంచుతామో అదే ప్రకారంగా మన చెట్టును కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అది బహుశా పూల చెట్టు కావచ్చు, పండ్ల చెట్టు కావచ్చు, లేదా గాలినిచ్చే చెట్టు కావచ్చు, లేదా కలపనిచ్చే చెట్టు కావచ్చు, ఏ చెట్టు అయినా సరే మనము దాన్ని బ్రతికించుకున్నట్టయితేనే మనకు మన మానవాళి యొక్క భవిష్యత్తు ఉందని పిల్లలను నేను విజ్ఞప్తి చేసేది అంటే మీరు ప్రతి ఇంటికి ఒక 6 చెట్లు ఖచ్చితంగా పెంచాలని, మీ ఇంటికి 6 చెట్లు పెంచాలని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాన్ని తప్పకుండా తూచ తప్పకుండా పాటిస్తారని నాకు ఆశాభావం వ్యక్తం చేస్తాను. జలశక్తి అభియాన్ అనేది కేంద్ర స్కీమ్. జలం నీరు అనేది జీవకోటికి
నాణ్యత సాధించాలంటే నీరు చాలా ఆవశ్యకమైనది. నీరు కావాలంటే చెట్లు పెంచాలి. ఆ చెట్లు పెంచితేనే మనకు వర్షం వస్తుంది. ఆ వర్షం నీరు ప్రతి చుక్కను వసి పడితేనే మన భూగర్భ జలాలు జలం పెంచుకునేందుకు మనకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మేము ఇవాళకి అవగాహన సదస్సులో చెప్పినాము. ప్రతి ఒక్కరికి మా అధికారులకు కానివ్వండి, ప్రజాప్రతినిధులకు కానివ్వండి, మేము తప్పకుండా వారి వంతుగా విధిగా ప్రతి ఒక్కరూ చెట్లను నాటి వారికి వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకోవాల్సిందిగా చెప్పాము. ఈ జలానికి మన అదే ఉపాధ్యాయ పథకం ద్వారా అడవులకు వెళ్ళినప్పుడు అక్కడ గుట్టలపైన కూడా చెక్ డ్యాంలు కానివ్వండి, కందకాల ద్వారా నిర్మించి భూగర్భ జలాన్ని పెంచుకోవచ్చు. అదేవిధంగా మేము అధికారులతోటి మా కలెక్టర్ గారు కూడా పంచాయత్ సెక్రటరీ కానివ్వండి ప్రతి ఒక్కరికి సూచించడం జరిగింది. మమ్మల్ని విమర్శించడం అవసరం లేదు వేరే వాళ్ళు, ఎందుకంటే మేమే ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాం. మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేమే ప్రతి ఒక్కరం బాధ్యతగా మా విధిగా వారి కళలు సహకారం చేసేందుకు మేమందరం ప్రతిజ్ఞ కూడా చేసుకున్నాం. మొన్న 23వ తేదీనాడు మేము అవగాహన సదస్సు జిల్లా అధికారితో లాంఛనం చేయించాం. కాబట్టి ఏమాత్రం అధికారులు అనసత్వం వహించిన చర్యలు తప్పవని మాకు మేమే డెడ్ లైన్ పెట్టుకున్నాము. ఎవరు కూడా మమ్మల్ని ఇవి ఈ రోజు చేయమని అది ఆ రోజు చేయమని చెప్పాల్సిన అవసరం లేకుండా మాకు మేమే బాధ్యతగా నిర్వర్తిస్తున్నాము. ఇంత గొప్ప కార్యక్రమము చేసినందుకు అది అధికారులకు అలాగే ప్రతి ఒక్కరికి చాలా సంతోషం. జై తెలంగాణ.